తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ఏంటి? అది 2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే ఒక లక్ష్యంగా చేసుకుని ముందుకు వెళ్తుంటే ఆ లక్ష్యాన్ని ఎంతవరకు ఢీకొట్టబోతుంది? వైఎస్ఆర్సీపీతో ఎంతవరకు ఎదురొడ్డి సాహసం చేయగలుగుతుంది? అసలు తెలుగుదేశం పార్టీకి అంత సత్తా ఉందా లేదా అనే దాని మీద, భవిష్యత్ ఏంటి అనే దాని మీద రోజా గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, అసలు తెలుగుదేశం పార్టీ ఫ్యూచర్ ఏంటో మీకు అర్థమవుతుందా అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చాలా స్పష్టంగా సంచలనం రేకెత్తిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఎందుకు అంటే ఇప్పుడు మరొకసారి ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో, స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఎప్పుడైతే 2019 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిందో తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లోనైనా కోలుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. అయితే వైసీపీ నేతలు మాత్రం అంతకు మించిన భంగపాటు ఎదుర్కోవాల్సి వస్తుంది టీడీపీ ఈ ఎన్నికల్లో అనే ఒక ధీమాని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అంటే జగన్ సర్కారుపై అడ్డగోలు విమర్శలు చేస్తున్న టీడీపీకి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో చీత్కారం ఎదురు కాబోతుంది అంటే వైసీపీ ఎమ్మెల్యే రోజా గారు స్పష్టం చేశారు. ఆమె మాట్లాడిన మాటలు ఏంటంటే, త్వరలోనే మనకు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి టీడీపీ నేతల పిచ్చి మాటలకు, అలాగే వాళ్ళ ప్రవర్తనకు స్థానిక ఎన్నికల్లో ప్రజలు సార్వత్రిక ఎన్నికల కంటే డబల్ ధమాకా ఇచ్చి మరీ చీత్కరించబోతున్నారు అని చెప్పి జోస్యం చెప్పారు. టీడీపీని ఖచ్చితంగా తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు అంటూ మద్యాన్ని డోర్ డెలివరీ చేశారని టీడీపీ నేతలు నోటుకొచ్చుకున్నట్టు మాట్లాడుతున్నారు. డోర్ డెలివరీ చేసినట్లు నిరూపిస్తే రాజీనామాకు కూడా సిద్ధమే అంటూ రోజా గారు ఒక సంచలన సవాల్ కూడా విసిరారు. చట్టసభలో టీడీపీ మహిళా ఎమ్మెల్యేలతో బ్రాండ్ల గురించి చంద్రబాబు మాట్లాడించారు. అమాయక మహిళా ఎమ్మెల్యేలు తో మద్యం బ్రాండ్ గురించి మాట్లాడించడం చాలా బాధాకరం. మద్యం ధరలు పెరిగితే ఏదో నిత్యావసర వస్తువుల ధర పెరిగినట్లు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని చెప్పి రోజా గారు మండిపడ్డం. ఇదే టైంలో పెయిడ్ ఆర్టిస్టులతో మద్యం, అలాగే రాజధాని అంశాలపై వీడియోలు తీయించి యూట్యూబ్లో పెట్టిస్తున్నారు. మానసిక రోగులుగా మారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారు. వైఎస్ జగన్ మహిళల కోసం ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారో, వాళ్ళ రక్షణ ఏంటి, వాళ్ళ సాధికారికత కోసం చేస్తున్న పనులు ఏంటి అనేది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. అలాగే అమ్మఒడి నామినేటెడ్ పదవులు పనుల్లో 50% మహిళలకే రిజర్వేషన్లు, జగనన్న విద్యా దీవెన ఇలాంటివన్నీ కూడా మహిళలకు ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ గృహవసతి కూడా మహిళలకి ఇచ్చారని చెప్పి రోజా గారు గుర్తు చేయడం, ఓవరాల్గా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా తాను ఉన్నానని చెప్పి చాలా గర్వంగా ఉన్నానని చెబుతూనే ఇకనైనా బార్ల గురించి, బీర్ల గురించి మాట్లాడడం మానేసి పెద్ద మనసుతో రాష్ట్రానికి పనిచేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమాలు మానుకుంటే ప్రజల్లో చులకనవ్వకుండా ఉంటారు అని చెప్పి ఒక సూచన కూడా చేశారు. మద్యం గురించి మాట్లాడేది ఏదో మద్యం గురించి మాట్లాడేస్తే మగవాళ్ళు ఓట్లు వేసేస్తారనుకుంటే ఆడవాళ్ళు మీ బ్యాండ్ మోగించడం ఖాయం అంటూ రోజా గారు తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ఏంటి అనే దాని మీద కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు ఇదే సంచలనంగా మారింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.